రాష్ట్రంలో సర్పంచులకు సరైన ప్రాధాన్యత లేదని ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. ప్రభుత్వం సర్పంచుల రక్తం పీలుస్తుందంటూ ధ్వజమెత్తారు. రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎలాగో గ్రామానికి సర్పంచులు అలాగేనని అన్నారు. సర్పంచులను బెదిరించి ఎమ్మెల్యేలు అవినీతికి పాల్పడుతున్నారంటూ మండిపడ్డారు. హుజూర్నగర్లో ఎమ్మెల్యే సైది రెడ్డి భారీ అవినీతికి పాల్పడుతున్నారని ఫైర్ అయ్యారు. పల్లె ప్రగతి నిధులు వెంటనే విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. స్థానిక ప్రజాప్రతినిధులను అవమానపరిచినందుకే టిఆర్ఎస్ పార్టీ టిఆర్ఎస్ ప్రభుత్వం చిత్తు చిత్తుగా కూలిపోతుంది. అసలు దళిత బంధుని ఏకగ్రీవ తీర్మానం చేసి పంపిస్తాం, గ్రామ సభ ద్వారానే జరగాలి. ఎందుకు అంటే దళిత బంధు ఇచ్చేది మీ కమిషన్ల కొరక, ఎమ్మెల్యేల కమిషన్ల కొరక, లేదా దళితుల కోసమా? అదేవిధంగా వీళ్ళ గ్రహ చూద్దాం, వాళ్ళ సంగతి ఏదో ప్రజలు చూస్తారు. తప్పనిసరిగా మీరు మండల నాయకత్వం వహించిన వాళ్ళు కూడా మీరు దయచేసి ధైర్యంతో ఆత్మస్థైర్యంతో నిజాయితీతో మీరు మన సర్పంచ్ నిలబడండి. మీకు మ్యాక్సిమం పాసిబుల్ నిధులు తీసుకొచ్చే బాధ్యత, మీరు చేసిన పనులకి పిలిపించే బాధ్యత మీ ఉత్తమంగా మీ ఎంపీగా నేను 100% ఫైట్ చేస్తానని చెప్పి ప్రభుత్వం